తెలుగు రాష్ట్రంలో తెలుగు తీసేయడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి నేతి బీరకాయలు నేతి నెయ్యలేనట్టుగానే మరి తెలుగు రాష్ట్రంలో తెలుగు లేకుండా పోతుందంటే చాలా బాధాకరమైన విషయం. తెలుగు నమ్ముకుని తెలుగు భాష మీద మక్కువతోటి తెలుగు భాష బోధిద్దామనే ఆశంతో పాపం అంత ఆశతోటి వాళ్ళు ఆ తెలుగు భాష ట్రైనింగ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ ఆశ మీద నీళ్లు చల్లేట్టుగా ఉంది ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితి. కనుక దాని వలన వాళ్ళకి పరిస్థితి అగమగోచరంగా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది, మళ్ళీ వేరే కోర్సులు చదవడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. అలాగే విద్యార్థులు కూడా తెలుగు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అటు ఇంగ్లీష్ రాదు ఇటు తెలుగు రాకుండా రెండుకి జట్లు రేవళ్ళ తయారవుతారు. చాలా మాతృభాషలన్నీ కూడా మృత భాషగా తయారైపోతున్నాయి. ఇలాగ ఒక రెండు తరాలు తెలుగు అనేది చిన్నచూపు చూస్తే అది మృత భాష కింద అయిపోయే పరిస్థితి ఇప్పటికే చాలా పరిస్థితి ఇది ఉంది, ఇంకా దిగజారిపోయే పరిస్థితి. కాబట్టి అది ఆ నిర్ణయం మంచిది కాదు. తెలుగు భాష పండితులకు చాలా గొడ్డలు పెట్టు లాంటిది, తెలుగు భాష కూడా చాలా గడ్డి వేయాలండి. మాతృభాష ప్రాముఖ్యాన్ని గురించి నేను రాసినటువంటి పాట వినిపిస్తాను, వినండి. మాతృమూర్తి లేకుంటే నీ జన్మ శూన్యము, మాతృభాష నేర్వకుంటే నీ జన్మ వ్యర్థము. మాతృమూర్తి లేకుంటే నీ జన్మ శూన్యము, మాతృభాష నేర్వకుంటే నీ జన్మ వ్యర్థము. మాతృభూమి మాతృమూర్తి మాతృభాష తోడుంటే ఎందుకు ఇంకెందుకు మనకెందుకులే ఆ స్వర్గము. మాతృమూర్తి లేకుంటే నీ జన్మ శూన్యము, మాతృభాష నేర్వకుంటే నీ జన్మ వ్యర్థము. నీ జాతి ఘనతను చాటు నోయి నీ మాతృభాష, నీ దేశ చరితను నిలుపు నోయి నీ మాతృభాష, నీ ఆచార ప్రత్యేకత తెలుపు నోయి నీ మాతృభాష, నీ సంస్కృతి వైశిష్ట్యం వివరించును నీ మాతృభాష. మాతృమూర్తి లేకుంటే నీ జన్మ శూన్యము, తల్లి పాలు మాన్పించి పిల్లలకు పోత పాలు పట్టద్దు, జంకు ఫుడ్ రుచి మరిగి పౌష్టికాహారం మానవద్దు. వెలయాలి మోజులో ఇల్లాలిని వీడవద్దు, పరభాషామోహంతో మాతృభాష మరువవద్దు. మాతృమూర్తి లేకుంటే నీ జన్మ శూన్యము, మాతృభాష నేర్వకుంటే నీ జన్మ వ్యర్థము. మన ఆంధ్రుడు పీవీజీ పలు భాషలు చదివినాడు, విలియం కేరీ కూడా బహు భాషలు నేర్చినాడు. మనసారా మన భాషను ముందుగా చదువుదాం. అటు పిదప ఎన్నైనా పరభాషలు నేర్చుదాం. మాతృమూర్తి లేకుంటే నీ జన్మ శూన్యము, మాతృభాష నేర్వకుంటే నీ జన్మ వ్యర్థము. మాతృభూమి మాతృమూర్తి మాతృభాష తోడుంటే ఎందుకు ఇంకెందుకు మనకెందుకులే ఆ స్వర్గము. ఒక తెలుగు మాత్రమే కాదు, ఇవాళ బర్నింగ్ ప్రాబ్లము, పర్యావరణ పరిరక్షణ, మరి గ్లోబల్ వార్మింగ్ ఉన్నది. మరి తెలుగులో ఈ విషయాన్ని ప్రతి విద్యార్థికి ఆకలింపు చేసేసుకున్నట్టు రెండు పద్యంలో ముక్కలుగా చెప్పవచ్చు. బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, సచి కూడా చీల్చి ఇచ్చు తనువు, త్యాగభావమునకు తరువులే గురువులు. అంటే వృక్షాలు బతికున్నంతకాలం ఫలాలు ఇచ్చుటే కాదు, చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడతాయి. ఇలాగా వృక్షాల యొక్క ప్రాధాన్యత ఇవాళ పర్యావరణ పరిరక్షణ. అంటే ఇలాగా శాస్త్రాల్లో ఒక తెలుగే కాదు, ఏ విషయాలు చెప్పడానికి కూడా తెలుగు భాష ఉపయోగపడుతుంది. కనుక తెలుగును మాత్రం చంపేయొద్దు, తెలుగును మాత్రం బతకనివ్వండి. మరి తెలుగులోనే వెలుగుంది, తెలుగులో తీయదనం ఉంది, మాధుర్యం ఉంది. మనది అజంతా భాష, మన పదం అచ్చుతోటే అంతమవుతుంది. కాబట్టి మరి ఇవాళ నన్నయ్య త్యాగయ్య లాంటి వాళ్ళు అనేకమైన పద్యాలు రాశారు, మన వాళ్ళే చదువుకోవాలి. ప్రసిద్ధి ప్రపిత్తిపదిని మరి చిన్న చిన్న పదాలతోటి, మరి చిన్న చరణం ద్వారా అన్నమయ్య
బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని, మరి అలాంటివంటి మరి నిష్ణాతులు మన భాషలో ఉన్నారు. ఒక భాష తెలుగు గురించి మాత్రమే తెలుగు గురించి చేస్తుంది అనేది కాదు, ఇవాళ నైతిక విలువలు అనేవి బాగా నశించిపోయినాయి. మన పూర్వ కథలో పంచతంత్ర కథల్లో ఎలుక జింకతో స్నేహం చేసింది అని చెప్పడం, అంటే ఇక్కడ మనకి జాతి భేదం లేదని చెప్పడం, అలాగే మర్యాద రామన్న తీర్పులు కానీ ఉన్న కథల్లో కానీ అన్యాయం మీద మరి పోరాటం చేయటం, మరి ఇటువంటి నైతిక విలువలకు సంబంధించిన యొక్క భాషలోనే, ఒక భాష అంటే భాష మాత్రమే కాదు, ఇందులో మరి సైన్సు ఇతర సాంఘిక శాస్త్రాలన్నీ మిళితమై ఉన్నాయి. మరి ఇది అన్ని భాషలకి మూలం కాబట్టి తెలుగుకు మరింత ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. ఇవాళ కరెక్టే ఇంగ్లీషు బాధ లేకపోవటం వల్ల మనం ఇంగ్లీషు నేర్పుతున్నాము పిల్లలకి, లేకపోతే ఆ వైపు తీసుకొస్తున్నాం అంటున్నారు. కానీ ఇవాళ తెలుగులో పూర్తిగా పరిపూర్ణం చెందిన తర్వాత ఇంగ్లీషులో ఆ వ్యక్తి పరిపూర్ణ చెందడానికి అవసరమైన ప్రణాళిక గవర్నమెంటు రూపొందించాలి, తద్వారా ఉపాధ్యాయులకి శిక్షణ అనేది ఇవ్వాలి, వాళ్ళు ఇంగ్లీషులో వాళ్ళకి స్కిల్ పర్సన్గా తయారు చేయడానికి ప్రణాళికల ద్వారా చేయాలి తప్ప కానీ మరి పునాది అయినా ఈ మాతృభాషతోటి విడిచి సాము చేయటం ద్వారా మరి విద్యాపరంగానే అభివృద్ధి చెందమని మనవి చేసుకుంటున్నాం ఈ ప్రభుత్వానికి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.